గుంటూరు నగరాభివృద్ధి లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎమ్మెల్యే మద్దాలగిరి తెలిపారు. రామనామ క్షేత్రం నుంచి కేవీపీ కాలనీ శ్మశానం వరకు నిర్మించనున్న రోడ్లు డ్రైలైన్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పారెడ్డి, మేయర్ కావటి, ఎమ్మెల్యే గిరితో పాటు స్థానిక కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు. 80 లక్షల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నట్లు ప్రజాప్రతినిధులు వివరించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రోడ్ల వైడనింగ్, డ్రైన్ల నిర్మాణం చేయడం జరిగిందన్నారు. మరి రోడ్ల విషయంలో మరి ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు మరి 100 కోట్ల పై పనులు ఈరోజు 130 కోట్ల దాకా పనులు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. అలాగే ఆల్రెడీ జరుగుతున్న వర్కులు చూస్తూ ఉంటే 30 నుండి 40 కోట్ల పైన ఉంది. అలాగే ఇంకో 50 కోట్ల నుండి 60 కోట్ల రూపాయలు టెండర్ స్టేజ్లో ఉంది. మరి 2014-19 మొదలు మనం ఈ ఊరు చూస్తే అన్నీ తవ్విన పరిస్థితులు, యూజీటీ పేరుతో అన్నీ తవ్విన పరిస్థితులు. మరి అక్కడి నుండి కూడా 19 నుండి మరి ఇవాళటి దాకా కూడా మేము అన్నీ కూడా రోడ్లు వేసుకొని ముందుకెళ్తా ఉన్నాము. మరి తప్పకుండా గుంటూరు నగరం అందంగా ఉండాలి. దాని విషయంలో ఎక్కడ కూడా రాజీపడే పరిస్థితి లేదు. మరి సుమారు మరి డ్రైను అదేవిధంగా రోడ్డును కూడా మరి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో 80 లక్షల రూపాయలతో అంచనాలు తయారు చేసి వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు శంకుస్థాపన చేశాం. మరి ఈ ప్రాంతంలో 18, 19, 20, 21, 22 అంటే 23 డివిజన్లు. ఈ 5-6 డివిజన్లకు సంబంధించి ప్రధానమైనటువంటి రోడ్డు, ఈ రోడ్డుని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రజల యొక్క చిరకాల వాంచ రామనామక్షేత్రం దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి గుడి వరకు ఆ రోడ్డు వెడల్పు చేయడం కూడా పూర్తయిపోయింది. డ్రైన్స్ కట్టేశాం, డివైడర్ వేసాం, సెంటర్ లైటింగ్ వేసాం. ఇంకా బీటీ మన తార్ రోడ్డు వేయాల్సినటువంటి పరిస్థితి మాత్రమే ఒకటి మిగిలింది. అది కూడా త్వరితగతిన పూర్తి చేసి ఒక 20-25 రోజుల్లో కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాం.